Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అక్కడ ఎలుకలు ఎంతమంది తాగేశాయో తెలుసా? ఎలుకలు పేపర్లు కొట్టడం, దుస్తులు కొరకడం మానేశాయట. తరతరాలుగా యుగ యుగాలుగా అవే తిని వాటికి బోరు కొట్టిందట. అందుకే కొరతగా మద్యం ట్రై చేశాయట. అంతే, కాటమరాయుడు సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు చీకటైతే చాలు సుఖ కోసం జివ్వు జివ్వుమంటూ ఉరికేశాయనట. ఇట్లా త్రాగుడుకు మరిగిన తాగుబోతు ఎలుకలు సీసా మీద సీసా పీకేశాయట. అందరివాడు సినిమాలో అన్నయ్య చిరంజీవి మందుబాటిల మీదకు ఎక్కేసిన ఎలుక గారిల ర్యాట్స్ అన్ని దొంగ క్యాట్స్గా మారిపోయి మందు మొత్తం మింగేశాయట. ఏంటి ఎలుకలు మందు తాగుతాయా అని అడుగుతున్నారా? కోర్టులో జడ్జి గారు కూడా ఇలాగే అడిగారు. దానికి బోనులోకి వచ్చిన పోలీసులు అంతా నిజమే చెబుతామని, అబద్ధం చెప్పమని మనస్సాక్షి మీద ప్రమాణం చేసి మళ్ళీ ఇదే చెప్పేశారు. ఎలుకలు మద్యం తాగాయి యువరానర్ అని. ఇదంతా జరిగింది ఎక్కడంటే హర్యానాలో. ఆ రాష్ట్రంలో కొన్ని నెలల క్రితం మద్యం అక్రమ అమ్మకాలపై దాడులు చేశారు. ఈ సందర్భంగా దాదాపు 50,000 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బాటిళ్లను ఆయా ప్రాంతాల్లోని 30 పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీటికి సంబంధించి 825 మంది నిందితులపై కేసులు కూడా నమోదు చేశారు. ఈ కేసు విచారణ కోర్టులో కొనసాగుతోంది. అయితే కోర్టుకు లెక్క చెప్పాల్సి వచ్చేసరికి 25 పోలీస్ స్టేషన్లలో దాచిన మద్యం సీసాల్లో మందు మాయమైంది. కారణమేంటని జడ్జి అడిగితే ఎలుకలు తాగేశాయని చెప్పారట. అయితే ఎక్కడో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఆ ఎలుకలు చీప్ లిక్కర్ బాటిళ్లను ముట్టుకోలేదు, కేవలం ఖరీదైన బాటిళ్లలోని మందు మాత్రమే తాగేశాయట. నిజంగా భలే ఎలుకలు కదా, కేవలం కాస్ట్లీ మందుకు మాత్రమే భలేగా మరిగాయి. ఇదంతా ట్రాష్, ఏదో గోల్మాల్ జరిగి ఉంటుందని అనుకుంటున్నారా? ఈ మాట అంటే ఆ పోలీసులు ఖచ్చితంగా బీకామ్లో ఫిజిక్స్ ఉన్నప్పుడు ఎలుకలు మందు తాగకూడదా చెప్పండి అని అడుగుతారేమోనని డౌట్ అనుమానం.